కెనడాలోని మాంట్రియల్లో ఉన్న మూడు కళాశాలలు ఉన్న పళంగా మూసివేయడంతో దాదాపు రెండు వేలు మంది అంతర్జాతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు వీరిలో అత్యధిక సంఖ్యలో ఉన్నవారు భారతీయ విద్యార్థులే సిబిసి కథనం ప్రకారం సిఎల్ఎల్జీ డీసీఎంపీకి బీఎల్ఐటి డిఎస్సిరిటిఆర్ఐటి రిటిఆర్ఐటి డీయూక్యూబీసీ సిసీస్క్యూ సీఎల్ఈజీ డీఐఎస్టీఆర్ఐ సిఈఎం కాలేజీలు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి దీంతో క్రెడిట్ ప్రొటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఈ క్రమంలోనే జనవరి పది నా ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి సిసిఎస్క్యూ కాలేజీ అకౌంటింగ్ సెక్రటేరియల్ స్టడీస్ మెడికల్ కంప్యూటింగ్ లీగల్ స్టడీస్లో వృత్తిపరమైన శిక్షణను అందిస్తోంది సిఈ కాలేజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్సులను అందిస్తోంది ఎం కాలేజీలో వ్యాపారం ఆరోగ్యం సాంకేతికతలో నాలుగు కోర్సులు అందజేస్తోంది ఒక వెయ్యి నూట డెబ్బై మూడు మంది విద్యార్థులు కెనడాలో వ్యక్తిగతంలో చదువుతుండగా ఆరు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు కోవిడ్ కారణంగా భారత్లో ఇంటి నుంచి ఆన్లైన్ తరగతుల ద్వారా చదువుతున్నట్లు ది వైర్ నివేదించింది కళశల మూసివేతపై కెనడా విద్యామంత్రికి కెనడాలోని భారత రాయబారికి మాంట్రియల్ ఎంపీకి ప్రతిపక్షానికి చెందిన వివిధ మంత్రులకు విద్యార్థులు లేఖ పంపారు ఈ వ్యవహారం భారతదేశంలోని విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేసింది తమ పిల్లల చదువుల కోసం దాదాపు రూపాయి పదహారు నుంచి రూపాయి పదిహేడు లక్షల వరకు వారు ఖర్చు చేశారు అంతేకాదు ఆన్లైన్ తరగతుల కోసం భారత్కు తిరిగి వచ్చిన తొంభై ఐదు శాతం మంది స్టడీ వీసాలను కెనడా ప్రభుత్వం తిరస్కరించిందని ఓ విద్యార్థి మీడియాతో వాపోయారు అదే సమయంలో మాంట్రియల్లో చివరి సెమిస్టర్లో ఉన్న డెబ్బై శాతం మంది విద్యార్థులు కెనడాలోనే చిక్కుకుపోయారు క్యూబెక్ ప్రావిన్స్ ఈ కళాశాలల లైసెన్స్ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది అవి ఆంగ్ల పాఠశాలలని ఫ్రెంచ్ సంస్థలు కాదని తేలింది అంతేకాకుండా దర్యాప్తులో చాలా కళాశాలలు నిధులను దుర్వినియోగం చేశాయని తేలగా ఇంకొందరు దివాళా ప్రకటించి పారిపోయారని బ్రిటిష్ కొలంబియాలోని సర్వే సెంటర్కు చెందిన భారత సంతతి ఎంపీ రణదీప్ పరాయ్ మీడియాకు తెలిపారు ఈ విషయమై పంజాబ్లోని అమృత్సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా స్పందించారు విద్యార్థులకు న్యాయం చేయాలని కెనడాలోని భారత హైకమిషనర్కు భారత్లోని కెనడా హైకమిషనర్కు లేఖ రాశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి